మన ప్రభుత్వం గుర్తిస్తా ఉంది అధ్యక్ష ఏది గుర్తిస్తా ఉంది మన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసే కష్టాన్ని గాని వాళ్ళ టైర్లెస్ ఎఫర్ట్ గాని వాళ్ళ హార్డ్ వర్క్ గాని అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు పాలనలో పరిపాలనలో ముఖ్యంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ భాగస్వామ్యం ఉందో ఇది ఖచ్చితంగా ఇది గమనిస్తూ ఇది గుర్తిస్తూ ఇది అప్రిషియేట్ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష మరి ఈ ఇష్యూలో ప్రభుత్వ ఉద్యోగులకు అధ్యక్ష ఏదైతే వాళ్ళకు సరైన మరి అదే విధంగా న్యాయమైన వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉందో అది కూడా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఉంది అధ్యక్ష మరి మన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఏదైతే ఆలోచన గాని ఆకాంక్ష గాని ఏదైతే ఉందో వాళ్ళు అంకిత భావంతో పనిచేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది కూడా మన ప్రభుత్వం గాని మన గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ప్రతి రోజు ప్రతి విషయంలో కూడా అధ్యక్ష ఎన్ని రకాల రివ్యూలు జరిగినా ఎన్ని రకాల మరి మనకు డిస్కషన్స్ జరిగినా కూడా వాటన్నిటిలో కూడా ఈ అంశం అనేది మాత్రం అంటే ప్రభుత్వ ఉద్యోగుల కీలకమైన పాత్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్న అంకిత భావము ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన న్యాయమైన మరి ఏదైతే ఫేర్ వాళ్లకు ఉండాల్సిన వాళ్ళని చూసుకోవాల్సిన విధానం ఉందో ఇవన్నీ కూడా ఖచ్చితంగా 100% మరి గుర్తించి ఆ విధంగా పాలన జరుగుతూ ఉంది అధ్యక్ష అయితే వీటిలో భాగంగా అధ్యక్ష 2019 తర్వాత మనం చూసినట్లయితే మన ఎంప్లాయీస్కు సంబంధించిన ఏవైతే సంక్షేమం ఎంప్లాయీస్కు సంబంధించిన సంక్షేమము ఏ విధంగా మన ప్రభుత్వము నిర్వహించిందనేది ఒకసారి బ్రీఫ్గా మీకు తెలియజేస్తాను అధ్యక్ష సభకు సభ ద్వారా మరి రాష్ట్రానికి అంత కూడా రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా ముఖ్యంగా అధ్యక్ష మనము 11వ పిఆర్సీ 11th పిఆర్సీ ఏదైతే ఉందో 11th పిఆర్సీ మనం అమలుపరచడం జరిగింది అధ్యక్ష 11th పిఆర్సీ అమలుపరచడం జరగకముందు ఒక ముఖ్యమైన ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇంటరిమ్కు రిలీఫ్కు సంబంధించిన ఆ డీటెయిల్స్ మరి చూపిస్తాను అధ్యక్ష స్లైడ్స్లో కొన్ని వేలాది కోట్లు మనం ఐఆర్ ఇస్తూ కూడా ఐఆర్ ఎంప్లాయీస్ సంక్షేమము దృష్టిలో పెట్టుకొని ఐఆర్ను వేవ్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులది ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన లీవ్ బెనిఫిట్స్ ఏదైతే సెలవు ఉందో అధ్యక్ష ఉదాహరణకు సూక్ష్మమైన ఆలోచన అధ్యక్ష అంటే సూక్ష్మమైన ఏవైతే జనరల్గా మనకు తట్టవో తోచవో అవన్నీ కూడా అధ్యక్ష చైల్డ్ అడాప్షన్ లీవ్ ఎవరన్నా దత్తుకు తీసుకుంటే ఆ దత్తుకు తీసుకున్న లీవ్ అధ్యక్ష 3 నెలలు 180 రోజుల వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష చైల్డ్ కేర్ లీవ్ అధ్యక్ష ప్రస్తవించిన తర్వాత మరి 60 రోజుల నుంచి 180 రోజుల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష స్పెషల్ క్యాజువల్ లీవ్ అధ్యక్ష ఎవరైతే రిస్క్లో పనిచేసే నర్సింగ్ కేర్ వాళ్ళు ఉంటారో లేదా ఏదైతే కొంచెము ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్లకు స్పెషల్ లీవ్ 7 రోజులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎక్స్గ్రేషియా ఆన్ యుఎల్ ఫర్ సర్టన్ డిజీజెస్ కొన్ని కొన్ని లెప్రసీ కానీ ట్యూబర్ కొలసిస్ కానీ క్యాన్సర్ కానీ మెంటల్ ఇల్నెస్ వచ్చినప్పుడు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మరి ఇన్ ద కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎన్పిఎస్ అండ్ సిపిఎస్ ఎంప్లాయీస్ వైల్ ఇన్ సర్వీస్ ఫ్యామిలీ పెన్షన్ అలౌడ్ ఆన్ పార్ విత్ ఓపీఎస్ ఎంప్లాయీస్ అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ బిల్ 2021 ఇదొకటి అధ్యక్ష దాని సేలియంట్ ఫీచర్స్ అవన్నీ కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అండ్ ఎన్ఎంఆర్ అండ్ డైలీ వేజ్ అండ్ పార్ట్ టైం ఉద్యోగస్తుల అధ్యక్ష కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ మస్టర్ నాన్ మస్టర్ రోల్ కానీ డైలీ వేజెస్ కానీ పార్ట్ టైం కానీ అధ్యక్ష వీళ్ళందరికీ కూడా వీళ్ళకి ఇచ్చే జీతభత్యాలు ఏదైతే ఉన్నాయో 1 జనవరి 2022 నుంచి పెంచడం జరిగింది అధ్యక్ష మినిమం టైం స్కేల్ వాళ్ళకి అధ్యక్ష మరి రివైజ్డ్ పే స్కేల్ 2022 ప్రకారము కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా 1 జనవరి 2022 నుంచి ఎంటీఎస్ అప్లై చేయడం జరిగింది అధ్యక్ష మినిమం టైం స్కేల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంతకుముందు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ఎంటీఎస్ లేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎంటీఎస్ ఆఫ్ టైం స్కేల్ యాజ్ పర్ రివైజ్డ్ పే స్కేల్స్ 2020 డైలీ వేజ్ వాళ్ళకి కానీ ఎన్ఎంఆర్లకు కానీ కన్సాలిడేట్ పే వాళ్ళకి కానీ కంటింజెంట్ కానీ పార్ట్ టైం ఎంప్లాయీస్ కానీ 1 జనవరి 2022 నుంచి ఎవరైతే
25 నవంబర్ 1993 ముందర అపాయింట్ అయి ఉన్నారు వాళ్ళందరికి అధ్యక్ష వన్స్ అగైన్ ఐ రిపీట్ డైలీ వేజ్ వాళ్ళకి గాని ఎన్ఎంఆర్లకి గాని కన్సాలిడేటెడ్ పే గాని కంటింజెంట్ గాని పార్ట్ టైం ఎంప్లాయీస్ గాని వీళ్ళందరికి కూడా మినిమం ఆఫ్ టైం స్కేల్ అనేది యాస్ పర్ రివైజ్డ్ పే స్కేల్ 2022 ప్రకారంగా వాళ్ళందరికి కూడా అప్లై చేయడం అదిగింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అధ్యక్ష ఇప్పుడే ఆ బిల్లు కూడా ఈ రోజు అనుమతి పొందడం జరిగింది అధ్యక్ష సభది అయితే ఆ ఫీచర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష వీటిలో కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్న వాళ్ళ అధ్యక్ష కొన్ని షరతుల ప్రకారం అవన్నీ కూడా నేను డీటెయిల్స్ కొస్తాను అధ్యక్ష 2 జూన్ 2014 ముందు ఎవరైతే పని చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష షరతుల ప్రకారం సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్ వాస్తవానికి అధ్యక్ష నిజం చెప్పాలంటే డిఫరెంట్ కేటగిరీస్ వేసుకోవడం జరిగింది అధ్యక్ష అంటే 2 జూన్ 2014 అపాయింటెడ్ డే మన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన అపాయింటెడ్ డే అంతకుముందు 15 సంవత్సరాలు అండ్ అబౌవ్ పనిచేసిన వాళ్ళు ఎంతమంది 10 నుంచి 15 సంవత్సరాల వరకు పనిచేసిన వాళ్ళు ఎంతుంది ఎంతమంది 5 నుంచి 10 సంవత్సరాల వరకు పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఇవన్నీ ఉండగా కూడా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మినిస్టర్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 5 సంవత్సరాలు మినిమం ఉండాలనేది కూడా లేకుండా ఎంప్లాయీస్ అందరికి కూడా మాక్సిమం వీలైనంత న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాస్తవానికి అన్ని డిస్కషన్ జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూన్ అయ్యి లేదు కాల పరిమితి అనేది వద్దు 2014 జూన్ 2 నాటికి ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఈరోజు ఎవరైతే కంటిన్యూ అవుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం అని చెప్పడం జరిగింది ఇది చాలా అరుదు అధ్యక్ష ఎందుకంటే జనరల్గా ఒక మినిమం టైం పీరియడ్ పనిచేసిన వాళ్ళకు అనేది జనరల్గా జరుగుతుంది అధ్యక్ష ఆ టైం పీరియడ్ కూడా వేవ్ చేయడం జరిగిందని చెప్పి సభకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇది కూడా చారిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష దాదాపు 53,000 చిల్లర అనుకుంటాను అధ్యక్ష ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా పబ్లిక్ మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పెట్టి ప్రభుత్వంలోకి విలీనం చేసుకొని వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఈరోజు భద్రతతో పాటు ఈరోజు వాళ్ళ డ్యూటీస్ అని డిశ్చార్జ్ చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు చూసినట్లయితే అధ్యక్ష పక్క రాష్ట్రమే ఒక ఉదాహరణ ఎలక్షన్ ముందు వాళ్ళ నిర్ణయం తీసుకొని టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ను రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చేసుకుంటే దానికోసము ఎన్ని రకాల మరి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారో మరి ఎదుర్కొంటూ ఉన్నారో మనం కండ్లారా రోజు న్యూస్లో చూస్తున్నాం అధ్యక్ష ఈ నిర్ణయం మనం ఇప్పుడు అధ్యక్ష తీసుకునేది 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంచుమించు వన్ ఆఫ్ ద ఫస్ట్ డెసిషన్స్ అధ్యక్ష ఆ రోజు కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయని అంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లేదు ఇది ఖచ్చితంగా నేను పాదయాత్రలో వీళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది వీళ్లకు మనం మాట ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు ఒక గవర్నమెంట్ సర్వీస్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఒకసారి సభకంతా కూడా నేను తెలియజేస్తా ఉంటాను ఆ తర్వాత అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అధ్యక్ష ఎప్పుడో స్థాపించి అదొక అటానమస్ బాడీగా స్థాపించి ఆ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్లో ఇంచుమించు 15,000 అధ్యక్ష టు బి ప్రిసైజ్ ఐ థింక్ 14,658 మంది అటానమస్ బాడీలో ఉంటూ వాళ్ళు ఏదైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్లకు గవర్నమెంట్ నుంచి గ్రాంట్ రూపంలో వస్తుంది అధ్యక్ష గ్రాంట్ రూపంలో వచ్చి ఏదైతే మనం సిహెచ్సిస్ అని అంటామో గ్రాంట్ రూపంలో వచ్చిన తర్వాత ఆ గ్రాంట్ను బట్టి వాళ్లకు జీతభత్యాలు అధ్యక్ష అయితే ఈరోజు అధ్యక్ష ఈ నిర్ణయం ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నందువలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్కు సంబంధించిన 14,658 అంటే ఇంచుమించు 15,000 అనుకోండి అధ్యక్ష వాళ్ళందరికి కూడా సపరేట్గా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అని చెప్పి క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం జరిగింది ఈ విధంగా అధ్యక్ష మనము ఏదైతే మనము ఉద్యోగస్తులకు ఇస్తున్న మరి రెమ్యునరేషన్ వాళ్ళకైతే జీతాలు కానీ భత్యాలు కానీ ఏవైతే ఇస్తూ ఉన్నాము అధ్యక్ష అవన్నీ చూసినట్లయితే అధ్యక్ష ఆల్మోస్ట్ ప్రతి సెక్టర్ అధ్యక్ష ఈ సెక్టర్ టచ్ కాలేదు అని అనుకుంటే దాదాపు ప్రతి సెక్టర్కు అంటే ఉదాహరణకు అధ్యక్ష ఆశా వర్కర్స్ అంటే దీంట్లో ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష
ఏ విధంగా మనం జీతాలు పెంచడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత అనేది ఒకెత్తు ఏ విధంగా ఎక్కడ నుంచి ఎంతవరకు పెంచినాం అనేది గుర్తుపెట్టుకోవాలంటే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష 2018-19 ఎలక్షన్లకు 6 నెలల ముందర గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తుండడము చేసిన తర్వాత మరి ఇచ్చిన భరోసా తర్వాత అప్పటికప్పుడు అప్పటి గత ప్రభుత్వము అప్పటికప్పుడు అనుకొని మన ముఖ్యమంత్రి గారు అప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా ఉండగా తను చేసిన ఏదైతే అనౌన్స్మెంట్స్ ఉన్నాయో ఆ అనౌన్స్మెంట్స్ ను బేస్ చేసుకొని కొన్ని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే 2014 నుంచి 2018-19 అంటే 6 నెలల ఎలక్షన్ల ముందర వరకు ఒక జీతాలు ఉండేటి అధ్యక్ష ఆ 3 నెలల 6 నెలల ముందర కొన్ని అనౌన్స్మెంట్ చేసి ఆ అనౌన్స్మెంట్స్ లో కూడా కొన్ని అమలు కూడా చేయకుండా మనం అమలు చేసేట కూడా ఉన్నాయి అధ్యక్ష అవన్నీ డీటెయిల్ చెప్తాను అధ్యక్ష అయితే ఆశా వర్కర్స్ అధ్యక్ష చూసినట్లయితే ఆశా వర్కర్స్ 3000 రూపాయలు అధ్యక్ష గత ప్రభుత్వంలో మనం వచ్చిన తర్వాత 3000 రూపాయలు నెల నుంచి 10000 రూపాయలు నెలకు పెంచడం జరిగింది అధ్యక్ష 3 నుంచి 10000 రూపాయలు వాళ్ళు 6 నెలల ముందర పెంచారు కానీ మనం లెక్కేసుకోవాల్సినది 3000 అధ్యక్ష ఎందుకంటే 4 సంవత్సరాలు ఆ జీతాల ప్రకారం ఇచ్చినారు